వాళ్ళు చేస్తే ఎలా ఉందో చూసాము, రవితేజ గారు చేస్తే ఎలా ఉంటుందో థియేటర్లో మనం వేచి చూడవలసిందే. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఇప్పుడే నాకు అని, అసలు ఎక్స్ప్రెషన్లో దిట్ట, అలాగే స్టెప్పులు వేయడంలో దిట్ట, మాట్లాడడంలో మరీ దిట్ట. మనం అసలు మాట్లాడలేము బాబోయ్. ఓకే, సో ఇప్పుడు ఈ సాంగ్ని రాసిన వరికుప్పల యాదగిరి గారు లిరిక్ రైటర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. యాదగిరి గారు రండి. లాట్ మొబైల్స్ ప్రెజెన్స్ పవర్ ఆడియో లాంచ్ అసోసియేట్ స్పాన్సర్స్ లయన్స్ గేట్ అండ్ సెల్కాన్ మొబైల్స్, మ్యూజిక్ పార్ట్నర్ శ్రేయస్ మ్యూజిక్ అండ్ డిజిటల్ పార్ట్నర్ జంగ్లీ మ్యూజిక్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఎన్టీవీ వనిత అండ్ మా మూవీస్లో చూస్తున్నారు. యాదగిరి గారు వెల్కమ్ అండి. బద్మాష్ పిల్ల సాంగ్ బారాసర్ సాంగ్ నచ్చింది అందరికి. పప్పా 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 పర పప్పర పప్పా పప్పా బద్మాషు పిల్ల బేకారు పల్ల నీ కడుపు గాల నన్నే ముంచినవే. నాతో ఈ సాంగ్ రాయించిన మా డైరెక్టర్ బాబీ గారికి, నన్ను ముఖ్యంగా నాకు ఈ సినిమా ద్వారా ఒక కళ నిజమైందండి. రవితేజ సార్ని నేను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది. అలాగే ఇంకో బద్మాష్ పిల్ల వచ్చింది, స్వాగతం. అలాగే రవితేజ సార్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు ఈ పాట రాయడానికి, థ్యాంక్ యూ సార్. అలాగే తమన్ సార్, తమన్ గారితో నాకు ఇది రెండో సినిమా, ఆల్రెడీ సినిమా చూపిస్తా మామ ఇచ్చారు. అలాగే అందులో స్వీటీ టైటిల్ సాంగ్ మూడు సాంగ్లు ఇచ్చారు. ఈ సినిమాలో కూడా మంచి మాస్ సాంగ్ ఇచ్చారు. తమన్ సార్ చాలా థ్యాంక్ యూ అండి. అలాగే మా బాబీ సార్ ఆల్రెడీ ఒక రచయితగా బలుపు, మొన్ననే అల్లుడు సీను, రెండు హిట్లతో ఇప్పుడు హ్యాట్రిక్ మీద ఉన్నారు ఆయన. డెఫినెట్గా ఆయనకు ఈ డైరెక్టర్గా ఈ సినిమా కూడా ఆ రెండు సినిమాలను మించి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రాక్లైన్ వెంకటేష్ గారికి, ఆల్ మ్యూజిక్ టీమ్కి అండ్ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వరికోపల యాదగిరి గారు మంచి లిరిక్ రైటర్ మాత్రమే కాదు, మంచి సింగర్ కూడా. అయితే మనం విన్నటువంటి ఈ బద్మాష్ పిల్ల సాంగ్ పాడింది ఎవరో మీ ఎవరికైనా ఐడియా ఉందా? మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు తనదైన స్టైల్లో ఈ సాంగ్ని పాడారు. చక్రి గారిది, రవితేజ గారిది కూడా మంచి హిట్ కాంబినేషన్. సో ఈ సాంగ్ చక్రి గారు పాడారు. ఇప్పుడు మనం చూడబోతున్న నెక్స్ట్ ఏవి నిజంగానే చాలా అందమైన ఏవి. ఎందుకంటున్నానంటే ఇద్దరు హీరోయిన్స్కి సంబంధించిన ఏవి అందంగా ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఒకవైపు హన్సిక, ఇంకోవైపు కృష్ణయ్యలందరూ రారా అంటున్నటువంటి రజీనా. రజీనా అండ్ హన్సికకు సంబంధించిన స్పెషల్ ఏవి, లెట్స్ సీ. హన్సిక కాశ్మీరీ యాపిల్లా కనిపించే ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు తమిళ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్. దేశమధుర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబాయి ముద్దుగుమ్మ తన తొలి సినిమాతో యువ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
టైగర్ ఎన్టీఆర్తో కంత్రి, ఎనర్జెటిక్ హీరో రామ్తో మస్కా, మంచు విష్ణుతో దేనికైనా రెడీ లాంటి సూపర్ హిట్స్ అందుకున్న అన్సిక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో బిల్లాలోను ఆడిపాడింది. తెలుగులోనే కాకుండా తమిళములోను అనేక ఘన విజయాలు అందుకున్న ఈ భామ తెలుగులో సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో తొలిసారి పవర్ సినిమాలో జోడీ కట్టింది. రెజీనా చెన్నై నుంచి టాలీవుడ్లోకి వచ్చిన ఈ చెన్నై చిన్నది ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్. అందం, అభినయం కలబోతగా తను నటించే ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న ఈ గ్లామర్ గర్ల్ ఇటీవల కొత్త జంట సినిమాతో ఆకట్టుకుంది. యంగ్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్స్ తో వరుస అవకాశాలు కొట్టేసిన రెజీనా ఇప్పుడు అన్లిమిటెడ్ ఎనర్జెటిక్ స్టార్ రవితేజతో పవర్ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. రవితేజ సరసన తొలిసారి కలిసి నటించిన ఈ ఇద్దరు అందాల భామలకు పవర్ సినిమా ఘన విజయాన్ని అందించాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ బ్యూటిఫుల్ హన్సిక అండ్ రెజీనా. ఓకే సో ఆల్ ద బెస్ట్ టు హన్సిక అండ్ రెజీనా కసాండ్రా. ఇక ఆడియో లాంచ్ ఆఫ్ ద థర్డ్ సాంగ్, ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి అతిథుల్ని పిలుస్తున్నాము. అలాగే ప్రొడ్యూసర్ గారిని కూడా ముందుగా వెంకటేష్ గారిని ఆహ్వానిస్తూ, రవితేజ గారు అంటే ఇంకా ఫైట్స్ అంటే కామన్గా ఉండేది మనకి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపోజిషన్, డిఫరెంట్ స్టైలింగ్స్తో ఇట్టే ఆకట్టుకుంటారు. వారిద్దరిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ, అలాగే మిర్చి సినిమాలోను రీసెంట్గా వచ్చిన రన్ రాజా రన్లోను మనకి కనువిందు చేసిన సంపత్ కుమార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సంపత్ గారు, ప్రొడ్యూసర్ శ్రీ రాక్లైన్ వెంకటేష్ గారు వారికి బొకేతో స్వాగతం పలుకుతారు. సంపత్ గారు వెల్కమ్. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Okay, sadharananga masters evaraina paatlu paade vallu vacharu ankonde mem paatlu paadisthamu, dancers aithe oka step cheyamantamu, mari ippudu masterlu evaina maaku oka endukante happy ga sangendanam pekshikulu vaste ippudu fight chesi farar aipotharu. Thank you maa Ravitej gari ఫ్యాన్స్ అందరికి. మాట్లాడేది తెలియట్లేదు. ఫస్ట్ మాకు ఆల్ టెక్నీషియన్ అన్నం పెట్టిన అన్నదాన ప్రభు రాకలేని వెంకటేశ్వర పొడిజురి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఆయన కర్ణాటక టెక్నీషియన్ పుట్టు పెట్టడం కాకుండా తమిళ్లో లింగ అనే సినిమా తమిళ్ టెక్నీషియన్ పుట్టు పెడుతూ, తెలుగులో హోర్ అనే సినిమా తీసి తెలుగు టెక్నీషియన్ పుట్టు పెడుతూ, నెక్స్ట్ సల్మాన్ ఖాన్తో హిందీలో తీసి హిందీ ప్రేక్షకులు పుట్టు పెట్టబోయే గొప్ప మహానుభావుడు ఆయన. ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ఎన్నో విజయాలు సాధించాలని మాలాంటి టెక్నీషియన్ అందరికీ మనసారా కడుపునండి భోజనం పెట్టాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని చెబుతూ థ్యాంక్ యూ. మేము రవితేజ గారి గురించి ఒకటే మాట చెప్పాలనుకున్నాను. మా ఫైట్ మాస్ కెరీర్ స్టార్ట్ అయిందే
మా హీరో రవితేజ పవర్ తోటి. రామ్ లక్ష్మణ్ పవర్ ఏంటో ప్రేక్షకుల ముందు చూపించిన మా హీరో, మమ్మల్ని బ్రదర్ లాగా చూసే మా ప్రేమతో పిలిచే మా రవితేజ గారికి ఫస్ట్ థ్యాంక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రెండోది బాబీ గారు, రైటర్గా మాకు చాలా ఫ్రెండు. ఈ సినిమాలో డైరెక్షన్ చేయబోయి ముందుగానే 4 నెలలు ముందుగానే మాతో కథ చెప్పి ఫైట్స్ డిఫరెంట్గా చేయాలని మంచి డిస్కషన్ చేసి ఈ సినిమాలో రవితేజ గారు చేసిన సినిమాలు అన్నిటికంటే కూడా గొప్పగా ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి. ఈ అపాసిటీ అందుకు హాల్ టెక్నీషియన్స్, కెమెరామెన్స్కి, హీరోయిన్స్కి, అందరికీ థ్యాంక్ చెబుతూ సంపత్ గారికి చాలా తీసుకుంటారని మాకు అవకాశం ఎందుకు నేను ఎక్కువ మాట్లాడిన అనుకుంటాను, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఒక చిన్న క్విజ్. వీరిలో రామ్ గారు ఎవరు, లక్ష్మణ్ గారు ఎవరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసిన వాళ్ళకి సెల్కాన్ పవర్ మొబైల్ ఇస్తాం అనుకుంటున్నారా? ఊరికే 190 చెప్తాం ఫ్లోలో. వాళ్ళిద్దరికే కన్ఫ్యూజన్ అప్పుడప్పుడు, రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు. ఇంతకీ ఎవరండి రాము? లేదు, రాము లక్ష్మణ్. మీరు మాత్రం సంపత్ గారు మాకు తెలుసు. నమస్కారం. ఇది రాక్లైన్ వెంకటేష్ గారు, నాకు బెంగళూరు నుంచి తెలుసు. అండ్ ఈ సినిమా చేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, వెల్కమ్ వివి వినాయక్ గారు. నా పేరు సంపత్. అండ్ రవితేజ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఐ హ్యావ్ నెవర్ ఎవర్ సీన్ అనదర్ మ్యాన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. హీస్ రియల్లీ అ పవర్ స్టార్. బాబీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి రోల్ ఇచ్చారు నాకు ఈ సినిమాలో. ఈ సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ రాసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సో సెల్కాన్ మిలీనియం పవర్ అనేటువంటి ఈ సెల్ ఫోన్ ద్వారా నెక్స్ట్ సాంగ్ని మనకు చూపించబోతున్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అండ్ సంపత్ కుమార్ గారు. అసలు ఏంటి రవితేజ గారి ఎనర్జీ వెనకాల రహస్యం?